ందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని కృపచేత మనమందరము కూడా ఈ దినం వరకు కూడా క్షేమము కలిగి ఉన్నాము దేవుడు మనలను ఆదరించున్నాడు ఇంకా మీ కొరకు నేను ప్రతిరోజు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము కనుక మీరు క్షేమముగా ఉన్నారని మంచి వర్తమానం అందిస్తూ ఉన్నారు మరి చక్కని మరి ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క వర్తమానాలు నాకు అందిస్తున్నారు చాలా సంతోషం అండి కనుక ఈరోజు కూడా ప్రభు మనకిచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మార్కు సువార్త రెండవ అధ్యాయము పదోవచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మార్కు సువార్త రెండవ అధ్యాయము పదోవచనం అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వారితో చెప్పి పక్షివాయు గొలవాన్ని చూసి నీవు లేచి పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయాను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందా ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా మా యేసురాజా నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా మరొకసారి నీ వర్తమానం అందించడానికి నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు నైనా శక్తినిది జ్ఞానము నీది నాయన నేను కేవలం ఒట్టివాడును ప్రభువా నీ చేత నడపబడుతున్న వాడిని కానీ నాయన నాకు నేనుగా నేను లేను ప్రభువా నీ వలన నేను ఉన్నాయి నీకు వందనాలు అయా టీవీలో వర్తమానం అయా వింటూ చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు నీకు వందనాలు వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా వారిని ఇంకా మీరు దీవించి బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ఈరోజు నాయన్ని వర్తమాన వినబో నాయన వినబోతున్నారు నేను అందించబోతున్నాను నన్ను నింపి లేని మాటలు కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యదార్థంగా నీ మాటలే పలగడానికి నాకు సహాయం చేయమని వారి హృదయాలని వర్తమానం ముప్పదింతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలింపచేయమని ప్రభుని యేసు క్రీస్తు నామమున వేడుకొనిచ్చిన నాన్న పరమ తండ్రి ఆమె ప్రభు ముందు ప్రియ సోదరి సహోదరులందరకు ప్రభు నామముని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము మార్కు స్వార్థ రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో పన్నెండు వచ్చినాల్లో ఒక పక్షవాతము కలిగినటువంటి వాడు సమాజ మందిరములో ఉన్నాడంట అప్పుడు యేసు ప్రభు వారు ఈ పక్షపాతం కలిగినటువంటి వారిని యేసు ప్రభువారు స్వస్థత పరచడం ఆ జనులు చూసి విభ్రాంతి చెందారు ఎలాగంటే ఈ సమయంలో మీకు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయన భూమి మీదకి ఏం తెచ్చాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను అనేక సార్లు మనం అడుగుతూ ఉంటాం ఇంటి నుంచి బయట నుంచి వచ్చినటువంటి భర్త గారిని మీరు ఏమంటారంటే ఏం తెచ్చారు అని అంటారు అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను అడుగుతారు డాడీ ఏం తెచ్చారు మా కోసం అంటారు అలాగే ఇంకా ఊరు నుంచి వచ్చినటువంటి వారు అంటా ఉంటారు వారిని ఆ కలుసుకున్నటువంటి వీరేమంటారంటే మాకేంది ఇచ్చారు అని అంటారు నిజమే తీసుకొచ్చేటువంటి దానిని బట్టి వారు ఆ వ్యక్తిని గుర్తించి గౌరవించి అభిమానిస్తారు ఎందుకంటే ఇచ్చేటువంటి దానిని బట్టి తెచ్చిన దానిని బట్టి ఆ వ్యక్తి గుర్తించబడతాడు అందుకని యేసు ప్రభు కూడా నాకు ఏం తెచ్చాడు ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అని ప్రశ్నించేటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు సంఘాల్లో వీళ్ళు కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు యేసు ప్రభు నాకేమిచ్చాడు ఈ బాధలు తప్ప యేసు ప్రభు నమ్ముకున్నందువలన నాకేం జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు చాలా మంచిదే జీవితంలో ప్రశ్న వేసుకోవడం మంచిదే ఎందుకంటే ఆ ప్రశ్న వేసుకొని తెలుసుకోవడానికి నువ్వు మనం సిద్ధపడుతూ ఉంటాం మంచిదే ప్రభు ప్రియులారా కనుక యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చినప్పుడు మనకేం తెచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అది ప్రభు మీద నీకు నమ్మకాన్ని పెంచుకొని ఆయన్ని ఆశ్రయించి ఆయన నమ్ముకోవాలని నీకు హృదయపూర్వకముగా నీకు తెలియచేస్తా ఉన్నాను ప్రబంధ ప్రియులారా ఆయన మనుష్యుడిచ్చేటువంటి దానికంటే ఎక్కువైన దానిని మనకు ఇచ్చాడు తెచ్చాడు కూడా అది ఏమిటో ఈ సమయంలో మనం తెలుసుకోబోతా ఉన్నామని యేసుప్రభు వారు ఒక ఇంటిలోనికి వెళ్ళి ఆయన కూర్చున్నాడంట అప్పుడు అనేక మంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు ఆ ఇంటి చుట్టూరు కూడా జనం వండిపోయారు చాలా విస్తారంగా జనం వండిపోయారు ఇక లోనికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు అప్పుడు ఒక పక్షవాతము కలిగినటువంటి వ్యక్తిని అతడు పక్షవాతముతో బాధపడుతున్నాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ మంచం మీదే అతను ఆ పరుణి ఉన్నాడు అంశత లేవలేడు నడవలేడు ఏ పని చేసుకోలేడు తన హస్తాలు తను ఏ విధంగా కూడా శరీరము స్పందించదు పనికి ఉపయోగపడదు అలాగే మంచం మీద పడి ఉన్నాడు ఆ వ్యక్తిని నలుగురు మనుషులు చూసి అతను చూసి జాలి పడ్డారు వాళ్ళు బంధువులే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కనుక అతడిని ఆ యొక్క మంచం మీద పడుకున్నటువంటి అతనిను యేసు ప్రభు వారి దగ్గరకు అలాగే మంచం మీద మోసుకొని వచ్చారు అప్పుడు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే ఇంటి మీదకి ఎక్కారు అది పెంకుటిల్లు అందువలన ఆ పెంకుటిల్లు మీదకి ఎక్కి ఈ మంచానికి నాలుగు కోళ్లకు నాలుగు తాళ్ళు కట్టారు కట్టి ఆ మంచాన్ని అలాగే ఆ తాళ్ళుతో కట్టి కిందికి దించారు బకెట్ కనుక నూతులో ఎలా దించుతారో అలాగే ఆ మంచాన్ని వారి దగ్గరికి తీర్చిపోతూ ఉన్నారు అది దించుతూ ఉండగానే యేసు ప్రభు వారి పైకి చూశాడు చూస్తే అతడు మంచం మీద పరుండి ఉండటం చూశాడు ఆ కట్టి నలుగురు దించడం చూశాడు అప్పుడు దించేటువంటి వారిని చూసి మంచం మీద పరుండి ఉన్నటువంటి వారిని చూసి వారి విశ్వాసాన్ని చూసి మెచ్చుకొని ఆయన ఏమన్నాడంటే ఇదిగో సహోదరుడా కుమారుడా పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయు గలవానితో చెప్పినప్పుడు శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉన్నటువంటి వారు ఇతడు ఎందుకు అలా చెప్తున్నాడు పాపములు క్షమించేవాడు దేవుడు ఒక్కడే కదా మరెందుకే నాగిలాగా చేరుస్తున్నాడు ఇతడు దైవ దోషణ చేస్తున్నాడు అని చెప్పేసి వారు సనుక్కున్నారు అప్పుడు యేసు ప్రభు వారు వారి హృదయంలో ఉన్నటువంటి మాటను తెలుసుకున్నాడు తెలుసుకొని ఆయన ఏమన్నాడంటే ఇదిగో మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొని చున్నారు మీరు ఇలాంటి సంగతుల గురించి మీరు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు ఈ పక్షవాయువు గలవానితోని పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా ఏది సులభం అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాడు అయితే వారు చెప్పలేకపోయారు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే పదో వచ్చినము చూడండి అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని వారు తెలుసుకొనవలనని వానితో చెప్పారంట ఆయన ఏమంటున్నాడంటే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాడు ఈ మాట మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి తర్వాత పక్షవాయువు గలవాని చూచి నీవు లేచిని పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని వానితో చెప్పాడంట వెంటనే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి వెళ్ళిపోయారు అందరికీ ఆశ్చర్యం కలిగింది ప్రభు ప్రియులారా ఈ వాక్యములో మీకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు పక్షవాయువు గలవానితో ప్రభు చెప్పాడేమని అంటే ఆ కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఒకటి చూసారా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు ఇదేమిటంటే ఆ పరిస్థితులు ఏమంటున్నారు శాస్త్రులు ఏమంటున్నారంటే దేవుడు అక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడు అని తమలో హృదయములు అనుకున్నారంట అప్పుడు ప్రభుయేమని చెప్తున్నాడంటే అంటే పదవచ్చనంలో అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు చూసారా భూమి మీద భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపములు క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారం ఉన్నదంట సరే అధికారం అంటే ఎలా ఉంటుంది ఇది చెయ్యి అంటే చెయ్యాలి ఇటు రా అంటే రావాలి అంటే ఆయన ఏదైతే ఎవరి మీద ఆయన మాట చెబుతాడో ఆ మాట అది వినాలి ఇది అధికారం చూస్తారా బ్రతిబలాడటము కాదు ఇది అధికారముతో యేసుప్రభ్ వారు పాపాలు క్షమించాడు అంటే ఈ అధికారము ఎవరి ద్వారా కలుగుతుంది అని చెప్పంటే యేసు ప్రభు వారు చూడండి ఈయన అధికారముతో ఎవరిని ఏమి క్షమిస్తాడు అంటే మనుష్యకు మనుషులు చేసినటువంటి ప్రతి పాపమును కూడా ఆయన క్షమించడానికి అధికారము కావాలి అధికారాన్ని పొందుకున్నాడు అంచేత యేసు ప్రభు వారికి ఉన్న అధికారమంతా కూడా దేవుని ద్వారా ఈ అధికారాన్ని ఆయన పొందుకున్నాడు చూడండి మతసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చనములో ఆయన ఏమంటాడంటే అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటే సమస్త అధికారమును భూమి మీద పరలోకం మీద సమస్త అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చేశాడంట ఇప్పుడు ఈ అధికారం తీసుకొని ఎక్కడికి వచ్చాడు ఆయన భూమి మీదకి వచ్చాడు అంటే ఆయన వస్తూ వస్తూ ఏం తీసుకొని వచ్చాడంటే దేవుని అధికారాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు అనమాట చూస్తారా అంటే దేవుడు చేసేటువంటి అధికారం భూమి మీద ఆయన జరిగించాడు దేని మీద అధికారం జరిగించాడు పాపములను క్షమించడానికి దేవుని ద్వారా ఆయన సంపాదించాడు ఇప్పుడు నీవు ఇంకా ఎక్కడ కూడా నీ పాపములు పాపము వలన వచ్చేటువంటి పరిణామం ఏమిటంటే మరణం పాపము వలన వచ్చు మరణం పాపము ద్వారా వచ్చేటువంటి జీతం ఏమిటంటే మరణం అందుచేత పాపము ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం మరణము గనక ఆ పాపములను క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారం ఉన్నది నిజంగా ప్రభునందు గనక ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములను క్షమించడానికి ఆయన ఆయనకు అధికారం ఉంది డబ్బులు తీసుకొని క్షమించేది కాదు ఇది ఏదైనా అర్పణలు ఇస్తే క్షమించేది కాదు ఇది లేక ఇంకా వేటును వెండి బంగారాలు ఇస్తే క్షమించేది కాదు ఇది క్షమాపణ అనేటువంటిది యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది అది ఎందుకంటే దేవుడు ఒక మనిషిని కనికరించాలంటే పాపములు క్షమించబడాలి దేవుడు ఒక మనిషిని నిత్యజ్యములో చేర్చుకొని పరలోకంలో చేర్చుకొని వారిని తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి పరలోకంలో నిత్యజ్యములో చేర్చుకోవాలి అంటే మొదట పాపములు క్షమించబడాలి ఆ పాపములు క్షమించేది ఎవరు అంటే ప్రభు అయిన యేసు ఈ అధికారం ఆయనకొక్కడికి మాత్రమే ఉంది ఇక పరలోకంలో కానీ భూలోకంలో కానీ పాతాళంలో కానీ పాపములు క్షమించే అధికారం ఎవ్వరికి లేదు ఈ అధికారం అంతా యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు అందుకని ఆ పా అధికారాన్ని ప్రభు అయిన వారు ఆయన భూమి మీదకి తీసుకొని వచ్చాడు ఇది ఎంత గొప్ప సంగతి అండి వచ్చేటువంటి బంధువులు ఏదన్నా ఫలాలు తీసుకువస్తారు లేక ఎవరైనా ఇస్తే ఏదన్నా వస్త్రాలు లేకపోతే ఏదో విండో బంగారమో లేకపోతే ధనమో ఏదో ఇస్తారు ఏమండి వీటన్నిటికంటే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్ప ఆ సంగతి ఏమిటంటే నీ పాపములు క్షమించే అధికారమైన కలిగి ఉన్నాడు ఇది ఎంత గొప్ప విశేషం భూమి మీద కానీ ఆకాశములు కానీ పరలోకములు కానీ పాతాళములు కానీ ఇంకా ఎవ్వరు కూడా ఈ పాపములు క్షమించలేరు ఈయన ఒక్కడు మాత్రమే పాపాలు క్షమిస్తాడు ఈ అధికారం ఆయనకే ఉన్నది భూమి మీద ఎంతమంది ఉన్నారు ఆకాశములు దేవతలు దేవలు అనుబడిన వారు ఎంతమంది ఉన్నారు ఏమండి పాతాళంలో ఎన్ని దుష్ట శక్తులు ఉన్నాయి పరలోకంలో ఎంతమంది దూతులు ఉన్నారు కనుక ఎవ్వరి వలన కాదు ఈ పాపము క్షమించబడాలంటే ఒక యేసుక్రీస్తు ద్వారా కలుగుతాం ప్రభునంద ప్రియులారా ఈ పాపము కనుక క్షమించకబడిపోతే ఒక మనిషి నరకానికి నాశనానికి అగ్నిగుణానికి మరణానికి వెళ్ళిపోతాడు అంచేత నీవు భూలోకంలో ఉండగానే పాపములు క్షమించగలిగిన అధికారము కలిగిన యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాలి అప్పుడు నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి అప్పుడు మరణం నేను వదిలిపెట్టేస్తుంది పాతాళం నిన్ను వదిలిపెట్టేస్తుంది సమాధి నేను వదిలిపెట్టేస్తుంది ఏమండి నాశనం నిన్ను వదిలిపెట్టేస్తుంది దేవుని ఉగ్రతని మీద నుంచి తొలగిపోద్ది దేవుని కోపం నీ మీద నుంచి తొలగిపోద్ది ఏమండి దేవుని కనికరు నీ మీద కలుగుతుంది అప్పుడు దేవుడు తన కుమారుడిగా దేవుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు యేసుక్రీస్తు వారు ద్వారా నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి తన మహిమకు నేను పాత్రుడిగా పాత్రాలుగా చేస్తాడు అందుచేత భూమి మీద భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు దేవుని అధికారాన్ని తీసుకుని వచ్చాడు చూడండి యేసు వారు యహాంశు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో అంటున్నాడు ఆయన అంటే తండ్రి తనంతట తానే జీవమ గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవమ గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను చూసారా తండ్రి తనంతట తానే జీవమగలవాడై ఎలా ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనకు తానే జీవమగలవాడై ఉన్నాడు అని అన్నాడు అంటే ఆ ఉండుటకు ఆయన కుమారునికి అధికారం అనుగ్రహించాడంట దేవుడు అండి తనకు తానై ఎలా జీవము గలవాడై ఉన్నాడో ఎలా తనకు తానుగానే ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనకు తానుగానే ఉండగలిగినటువంటి అధికారం ఆయన ఇచ్చాడంట అంటే దేవుడును కుమారుడైన యేసుక్రీస్తువారును వారిని కూడా ఒకటే ఇటు యేసుక్రీస్తు వారి దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు ఏమండి ఇద్దరు ఏకమై ఉన్నారు ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు అందుచేత ఆయన భూమి మీదకు వస్తూ వస్తూ కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుని అధికారాన్ని తీసుకుని వచ్చాడు ఈ అధికారం ద్వారా ఆయన చేసేటువంటి పని ఏమిటంటే మృతులను కూడా లేపగలిగిన అధికారం కలిగిన వాడు ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా వారందరిని కూడా సమాధిలో నుండి బయటికి లేపటానికి అధికారం కలిగిన వాడు పునర్ధానాన్ని ఇవ్వడానికి అధికారం కలిగిన వాడు నుండి విడిపించడానికి అధికారం కలిగిన వాడు ఏమంటే అగ్ని మరణము నుండి విడిపించడానికి అధికారం కలిగిన వాడు ఆయన నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇవ్వటానికి అధికారము కలిగిన వాడు ప్రభునంద ప్రియులారా ఇంకా ఎవ్వరు కూడా నీకు పునర్ధానాన్ని ఇవ్వలేరు ఎవరు కూడా నీకు పునర్ధానాన్ని ఇవ్వలేరు ఎక్కడ కూడా నీకు పునరుద్ధానము కలగదు ఏ మనిషి చేత కానీ ఏ దేవత చేత కానీ ఏ దేవుడు అనబడిన వారి చేత కానీ ఎవ్వరికి కూడా మృతులను లేపగలిగిన శక్తి ఎవరికి లేదు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని నువ్వు క్షుణ్ణంగా జాగ్రత్తగా నువ్వు చదివినట్లయితే యేసుక్రీస్తు వారి అధికారము ఎలాంటి అధికారము కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది ప్రభుణ ప్రియులారా ఆయన తనంతటిగా తానే ఉన్నటువంటి వాడు ఎవరు ఆయన సృజించలేదు అన్నట్టుగా ఆయన ఎవరూ సృజించలేదు ఆయనకి తల్లి లేడు తండ్రి లేడు స్వయంభవుడుగా ఉన్నటువంటి వాడు అంటే సృష్టి యావత్తును కూడా ఆయన సృజించి తనకు తానుగానే ఉండి ఆ సృష్టి యావత్తును కూడా ఆయన సృజించాడు అందుకని మనుషులు చేసినటువంటి పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన రెండవ రాకడలో వీరందరినీ కూడా బ్రతికించడానికి అధికారము కలిగిన వాడు ప్రభునంద ప్రియులారా కనుక ఈ సమయంలో ఎంతోమందిని మనము చూస్తూ ఉంటాం లోకములో ఎంతోమంది ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు దేవతలు అనబడిన వారు ఉన్నారు కనుక దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు కనుక నీవు సేవించే దేవత కానీ దేవుళ్ళు అనబడిన వారు కానీ ఏమండి నీకు మరణము నుండి విడిపించగలిగిన అధికారం వారికి ఉన్నదా ఆలోచించాలి ఇది నీకు ఏ విధముగా అభ్యంతరం లేదు ఇది నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని బట్టి చెప్తా ఉన్నావు ఇది నీ ఇష్టం కానీ నీకు చెప్పేటువంటి ఉపదేశం ఏమిటంటే నీకు హృదయపూర్వకముగా మరి నీకు బ్రతిమలాడి చెప్తా ఉన్నా యేసు క్రీస్తు ద్వారాగానే పునరుద్ధానం కలుగుతుంది ప్రబునంద ప్రియులారా నువ్వు చనిపోతే నిన్ను మరణము నుంచి బయటకు తీసుకురాగలిగిన అధికారమును ఆయనకొక్కడికి మాత్రమే ఉంది ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను బ్రతికించగలడు ఈ అధికారాన్ని ఆయన పొందుకున్నాడు అందుచేత ఇక నిన్ను బ్రతికించగలిగినటువంటి అధికారము ఏ మనుషులకు కానీ ఏ దేవతలకు కానీ ఏ దేవుళ్ళు అనబడిన వారికి కానీ ఎవ్వరికీ లేదు అందుచేత పాతాళంలో ఉన్నటువంటి వారి మీదను ఆశ పెట్టుకోవద్దు భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఆ ఆకాశములో ఉన్నటువంటి వాటి మీద శక్తుల మీద నీవు ఆశ పెట్టుకోవద్దు ఏమంటే పరలోకములో ఉన్నటువంటి ఏ దేవదూతల ద్వారా కూడా వాటిని నీకు రక్షణ కలగదు పునరుద్ధానం కలగదు గనక వాటి మీద కూడా నీవు ఆశ పెట్టుకోకూడదు యేసు క్రీస్తు వైపునం చూడాలి ఆయన ఒక్కడే మరణం మీద అధికారం కలిగిన వాడు పునరుద్ధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అందుకని యేసు ప్రభు అంటున్నాడు యహన్ స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ప్రభువే అంటున్నాడు తండ్రి తనంతటా తానే గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతటా తానే జీవ గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అంటాడు అంటే ఈ అధికారం ఎవరి ద్వారా పొందాడు తండ్రి అయిన దేవుని ద్వారా ఈయన పొందుకున్నాడు అందుచేత యేసుక్రీస్తు వారే పునర్ధానములో మనకు పాలు భాగం అయిపోగలడు ఆయన రెండవ రాకడలో మనం చనిపోయి ఉన్నట్లయితే అండి సమాధిలో నుండి మనమందరము కూడా మనందరినీ కూడా బయటికి పిలవగలిగిన అధికారం సరే అధికారం అంటే అట్లా ఉంటుంది ఇటు రా అన్నాడు అంటే రావాల్సిందే లాజర్ను చూస్తాం లాజర్ చనిపోయాడు నాలుగు దినాలైపోయింది అక్కడికి మనుషులందరూ కూడా వెళ్ళారు యేసు ప్రభు వెళ్ళాడు అప్పుడు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి తొలగించు అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ముందుగా అయ్యా లాజరు చనిపోయి ఇప్పటికి నాలుగు రోజులు అయిపోయింది వాసన కొడతాడు అని చెప్పేసి అన్నారు అంటే పూర్తిగా చనిపోయాడని వారు దృష్టిలో ఉండిపోయింది అలాంటి వారి యొక్క నమ్మకాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారు వారందరినీ కూడా సమాధి దగ్గరకు తీసుకొచ్చారు సమాధి మీద ఆ యొక్క ఆ గృహలాగా ఉంటుంది దానికి ఒక రాయి దొర్లిస్తూ ఉంటారు దొర్లిస్తారు అడ్డం పెడతారు కనుక ఆ రాయిని మీరే దొరిలించండి అని చెప్పి ప్రభువారు చెప్పాడు దాన్ని దొరికించారు అప్పుడు లాజర్ని ఎలా పిలిచాడో తెలుసండి ఎలా పిలిచాడు ఓ నిద్రించున్నటువంటి లాజరు బయటికి రా అన్నాడు అంటే ఇది అధికారం చూసారా అప్పుడు చనిపోయిన లాజరు చూసారా బ్రతికి ఉన్నటువంటి వాడు కాదు చనిపోయిన లాజరు ఆ ప్రేత వస్త్రములతో కట్ట అతడు బయటికి నడిచి వచ్చేసాడంట దేవునికి స్తోత్రం హలలుయా ప్రభునంద ప్రియులారా ఇది అంత గొప్ప సంగతి చూశారా బతికి ఉన్నటువంటి వాణ్ణి పిలవటం సహజమే కానీ చనిపోయినటువంటి వాడిని అధికారంతో పిలిచాడు కనుక ఈయన సర్వాధికారైనటువంటి దేవుడు అందుచేత అధికారంతో పిలిస్తే ఈ యొక్క లాజు బయటకు వచ్చేసాడు అంటే మరణం మీద అయనకి అధికారము అంటుంది అంటే వేసవప్రభు వారు భూమి మీదకి వస్తూ వస్తూ ఆయన ఏం తెచ్చాడంటే మరణం మీద అధికారం తీసుకొచ్చాడు ఏమండి రోగుల మీద అధికారం తీసుకుని వచ్చాడు ఒక దురాత్మ పట్టింది ఒక వ్యక్తికి సమాజ మందిరంలో ఉన్నాడు యేసు ప్రభువారు అక్కడ బోధ చేస్తున్నాడు మార్కుశ వార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఏడు వచ్చినాల్లో అతడు యేసు ప్రభు అన్ని చూసి నజరేయుడని యేసు మాతో నీకేం పని అని చెప్పేసి బిగ్గరగా అడ్చాడు అప్పుడు నువ్వు పరిశుద్ధుడు దేవుని పరిశుద్ధుడు అని చెప్పేసి అన్నాడు అందుకు ప్రభువారు అన్నాడు ఊరుకో వాని విడిచిపెట్టి బయటకు రాని చెప్పేసి అన్నాడు ఊరుకో అనేటువంటి మాట ఎలాంటిదంటే అధికారం అధికారంతో చెప్పినప్పుడు ఆ దురాత్మ వదిలిపోయింది అంటే దీని అర్థం ఏమిటంటే యేసు ప్రభు వారు ఆయన పరలోకము నుండి భూలోకానికి ఏం తీసుకొచ్చాడంటే దేవుని అధికారాన్ని తీసుకొచ్చాడు అధికారముతో శాచిస్తే ఆ దయము వదిలిపెట్టి వెళ్ళిపోయింది అవేత్రాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది చూస్తారా దేవుని అధికారానికి అది లోబడింది ఏసై అధికారానికి అది లోబడింది నిజమే ప్రభునందు ఫిర్లారా ఎంతోమంది దయాలు బట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రశక్తుల చేత పీడిపబడుతున్న వారు ఉన్నారు ఇలాగ సేదుబడి శక్తుల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి వాళ్ళందరూ కూడా వేరే యొక్క మంత్రిగాని దగ్గరకు సేదుబడి చేసే దగ్గరకు వెళ్ళి వేలాది రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇంకా మోసపోతూ ఉన్నారు అన్యాయం చేయబడుతూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా కానీ ఇవి పోటీ లేదు కనుక యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నువ్వు పైసా ఇవ్వకోకుండా ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వకోకుండా ఉచితముగా ఆయన నేను స్వస్థతపరుస్తాడు నీ మీద ఉన్న శక్తులను అధికారంతో వెళ్ళిపో అని చెప్పి శాశిస్తాడు దయ్యాన్ని అధికారంతో వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తాడు ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన శక్తి ఆయనకున్నదే అంటే భూమి మీదకు ఆయన ఏం తీసుకొచ్చాడంటే దేవుని అధికారాన్ని తీసుకొచ్చాడు దేవుని అధికారముతోనే దయ్యాలు వెళ్ళిపోతాయి దురాత్మలు వెళ్ళిపోతాయి రోగాలు వెళ్ళిపోతాయి వ్యాధులు వెళ్ళిపోతాయి మరణం విడిచిపెట్టేస్తుంది పాప విడిచిపెట్టేస్తాయి ఏమండి ఆ రోగాలు వదిలిపెట్టేస్తాయి అందుచేత నీ దేవుడు నీ రక్షకుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే ఆ వ్యాధుల మీద రోగాల మీద దురాత్మల మీద అధికారము కలిగినటువంటి వాడు ప్రియా సోదరి సహోదరుడా ఈ అధికారము కలిగిన ఈ సర్వాధికారైన దేవుడైన యేసు క్రీస్తు వారిని నీవు నమ్మినట్లయితే ఆయన అధికారం కింద గనక ఉన్నట్లయితే ఎంతో ఆ క్షేమముగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు తరువాత నీ మీద ఆ ప్రభావితం చేస్తున్నటువంటి ఆ దురాత్మ శక్తులు రోగముల యొక్క శక్తులు అన్నీ కూడా పోయి నువ్వు పరిశుద్ధుడు అవుతావు క్షేమంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు అందుచేత యేసు క్రీస్తు వారు నీ కొరకు ఆయన అధికారము తీసుకుని వచ్చాడు అందుచేత ఈ అధికారముతో నీలో ఉన్న రోగాలు వెళ్ళగొడతాడు నీలో ఉన్న బాధలు వెళ్ళగొడతాడు నీకు ఉన్నటువంటి కష్టాలు వెళ్ళగొడతాడు నీ పాపాలను వెళ్ళగొడతాడు నేను పరిశుద్ధునిగా ఆయన చేస్తాడు అందుచేత సాంత్ర గ్రంథం మూడు అధ్యాయం ఆరు వచ్చిన అంటాడు నీ ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అని చెప్పి చెబుతున్నాడు నీ ప్రవర్తన అంతట మీద ఆయనకు అధికారమును చేయటానికి నువ్వు ఒప్పుకో అంటే నీతి ప్రవర్తన కలిగి జీవించు యథార్థ హృదయముతో నువ్వు జీవించు పరిశుద్ధముగా జీవించు అని చెప్పి ఆయన నిన్ను ఆ శాసిస్తా ఉన్నాడు కనుక సోదరి సహోదరుడా ఆయన అధికారం కింద కనుక వచ్చినట్లయితే ఆయన నిన్ను ఎంతో దీవిస్తాడు రక్షిస్తాడు పరలోకములు నిన్ను చేరుస్తాడు అందుచేత భూమి మీద బ్రతికిన కాలములో యేసు ప్రభువాన్ని నీ అధికారిగా ఒప్పుకొని ఆయన ఆ సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు జీవించినట్లయితే ఆయన నిన్ను రక్షించువాడుగా స్వస్థతపరచువాడుగా మేలు చేసేవాడుగా ఉంటాడని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను నీ కొరకు పరలోకము నుండి ఆయన అధికారం తీసుకుని వచ్చాడు అందుచేత ఈ అధికారికి గనక నువ్వు లోబడినట్లయితే నీ మీద ఉన్నటువంటి పాపములను క్షమిస్తాడు నీ రోగాన్ని తీసివేస్తాడు నీ మీద ఉన్న దురాత్మలు వెలగొడతాడు నీకున్నటువంటి సంస్థ బలహీనతలు కూడా తీసివేస్తాడని చెప్పి నీకు మనవి చేస్తున్నాను అందుచేత ఈ అధికారం నీ కొరకు తీసుకొచ్చాడు నీకు నీవు గమనించి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయన అధికారము చొప్పున నువ్వు నడుచుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నా దేవుడు తన వాక్యము మన వినికిడిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములు కారణభూతుడా మయస్సయ్యా నీకు వందనాలు నాయన మీరు ఇచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలయ్యా మా కొరకు పరలోకము నుండి అధికారమును తీసుకుని వచ్చావు అయ్యా నువ్వు రోగాలను అధికారంతో వెళ్ళగొట్టావు పాపాలను నాయన అధికారముతో క్షమించావు నాయన దయ్యాలను అధికారంతో వెళ్ళగొట్టావు వ్యాధులను అధికారంతో వెళ్ళగొట్టావు నాయన నీకు వందనాలు నాయన అయ్యా మేమెంతో గొప్ప ధనిలో నాయనా మమ్ములను పీడిస్తున్న అయా బానిసలుగా చేసినటువంటి ఆ పాపమును ఆ మరణమును కూడా అధికారముతో వెళ్ళగొట్టి ప్రభువ మాకు స్వేచ్ఛను కలగ చేసినందుకు నీ స్తోత్రాలు ఇంకెంతమంది అయితే ప్రభువ నిన్ను నమ్మకుండా నీ తట్టు తేరి చూడకుండా ఉన్నారో వారందరినీ కూడా దర్శించి అయ్యా నీ అధికారానికి వారు లూబడి ఉన్నట్లుగాను సహాయం చేయండి వారి వారు నిన్ను రక్షకుని గాను ప్రభుగాను అంగీకరించి వారి పాపముల నుండి రోగముల నుండి దురాత్మ శక్తుల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి వారందరూ కూడా విడుదల పొందినట్లుగాను సహాయం చేయమని వేడుకుంటున్నాం వర్తమానం విన్న మా సోదరి సహోదరులను దీవించండి వారి వ్యాధులు బాధలను రోగాలను ఆర్థిక ఇబ్బందులను నుండి అనారోగ్యతలు ఉండి ప్రతి విధమైన సమస్యలు ఉండి ప్రతి విధమైన వ్యాధులు నుండి అయా ఇప్పుడే వారికి విడుదల దాయచేసి వారందరూ కూడా నీ తట్టు తేరుచేసి అయా నిన్ను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి నీ అధికారము చొప్పున నడపబడుటకు సహాయం చేయమని ప్రభు అని ఏసు క్రీస్తునామను వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభునామాన్ని బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతిసారి కూడా మీరు దేవుని వర్తమానం వింటూ ఉన్నారు చాలా మంచిది మంచి మరి ఫోన్ కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తట్టు తీరు చూడండి మీ దృష్టి ఆయన మీద నుంచి తొలగిపోకుండా చూసుకోండి కనుక ప్రభునంద ప్రియులారా అలాగిన మీరు చేయండి మీకు ఏదైనా అవసరతలు కనుక ఉన్నట్లయితే ఎప్పుడు మరి ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను మీ కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను మీరు విశ్వాసంతో గనక ప్రా మరి కోరినట్లయితే నేను ప్రార్థన చేస్తాను తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడని మీకు మరి మనం చేస్తున్నాను మీరేదన్నా ఈ యొక్క మరి వర్తమానానికి స్పాన్సర్ చేయకూరని ఎడల మీరు నాకు ఫోన్ చేస్తున్నా మరి వెంటనే మరి కుర్రాన్ని పంపిస్తాను మీకు మీరు ఇచ్చేటువంటి ఆ కానుక దేవుని యొక్క పరిచయ కొరకు వాడుతాను అలాగన మీరు మీ కుటుంబాలు దీవించబడతాయని చెప్పి మీకు మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధానం సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ ఉండి కాపాడి నడిపించునుగాక ఆమె ఆమె మీ అందరికి వందనాలండి